చందమామ కథ చిదంబరం రహస్యం ఒక ఊళ్ళో చిదంబరం అనే షావుకారు ఉండేవాడు అతడు పరమలోభి కాని అతని భార్యకు దానధర్మాలంటే ఆసక్తి ఒకప్పుడు పండక్కి గ్రామస్తులందరూ చందాలు వేసుకుని గారి చేత కాలక్షేపం చేయించటానికి ఏర్పాటు చేసుకున్నారు చిదంబరం ఒక్క పైసా అయినా ఇవ్వక నాకిలాంటి దండగ పనులు ఇష్టం లేదు నాకీ కాలక్షేపాలేవి అక్కర్లేదు అని ఖచ్చితంగా చెప్పేశాడు ఆ క్షణం నుంచి భార్యాభర్తల మధ్య కలహం ప్రారంభమైంది డబ్బివ్వకపోతే పోయే ముక్తి మార్గం తెలుసుకోవటానికి ముచ్చటగా మూడే మూడు ముక్కలు విని రాకూడదు అని భార్య పట్టుబట్టింది ఇల్లాలి పోరు పడలేక సరేలెమ్మని చిదంబరం మూడే మాటలు వినటానికి ఒప్పుకున్నాడు ఆ రాత్రి కాలక్షేపానికి పెద్ద మర్రి కింద పందిట్లో ఏర్పాట్లు జరిగాయి జనం కిటకిటలాడుతున్నారు చిదంబరం కూడా వచ్చి ఒక పక్క కూర్చున్నాడు హరిదాసుగారు పూలమాల వేసుకొని కాళ్ల గజ్జెలు కట్టుకుంటూ ఉండగా గ్రామాధికారి సభవేపు తిరిగి పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని అడిగాడు ఓహో ఇది దాసుగారు చెప్పే మొట్టమొదటి మాట కామాలు వినవలసిన మూడు మాటల్లోనూ అప్పుడే ఒకటి వినేశాను అనుకున్నాడు చిదంబరం అంతలోనే చోటు చాలక జనం కొంతమంది నుంచుని కూర్చున్న వాళ్ళకి అడ్డంగా ఉన్నారు గ్రామాధికారి మళ్లీ లేచి కూర్చోండి కూర్చోండి అంటూ వాళ్లను హెచ్చరించాడు ఇదే రెండో మాట అనుకున్నాడు చిదంబరం జనం విపరీతంగా రావటం వల్ల స్థలం లేక కొంతమంది వచ్చిన దారినే మళ్లీ పోవలసి వచ్చింది అప్పుడు గ్రామాధికారి వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని మళ్లీ జనానికి నచ్చజెప్పాడు ఇది విని చిదంబరం సరే నేను వినవలసిన మూడు మాటలు పూర్తి అయినాయి అనుకుని ఇంటికి వచ్చేసి హాయిగా నిద్రపోయాడు ఈ సంగతి తెలియక ఎంత చెప్పినా తన మాట భర్త చెవికెక్కలేదు కదా అని కోపం కొద్దీ చిదంబరం భార్య పిల్లల్ని వెంటబెట్టుకుని కాలక్షేపానికి వెళ్ళిపోయింది ఆ సందట్లో ఆమె ఇంటి తలుపు వెయ్యటం మర్చిపోయింది ఇదంతా కనిపెట్టి చూస్తున్న దొంగలు ఆమె వెళ్ళిపోగానే ఇంట్లో చొరబడ్డారు మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్లేసరికి చిదంబరం పెద్దలంతా వచ్చినట్టేనా ఇంకెవరైనా రావాలా అని పలవరించాడు దొంగలు అదిరిపడ్డారు ఇంటి యజమాని మేలుకునే ఉన్నాడని తెలుసుకుని ఎక్కడి వాళ్ళు అక్కడే చతికిలబడ్డారు అప్పుడు చిదంబరం కూర్చోండి కూర్చోండి అని గ్రామాధికారి చేసిన హెచ్చరిక పలవరించాడు అరే మనం కూర్చోవడం కూడా ఈయనికి తెలిసిందే మనల్ని చూసే ఉంటాడు అని అనుకుని ఒక్కొక్కళ్ళే లేచిపోవడానికి సిద్ధపడ్డారు అంతలో నిద్రపోతున్న చిదంబరం మళ్ళీ వెళ్ళకండి వెళ్ళకండి దాసుగారు వచ్చేస్తున్నారు అని పలవరించాడు యజమాని తమను తరుముకుంటూ వస్తున్నాడని భయపడి వెనక్కి తిరిగి చూడకుండా దొంగలు కాలికొద్దీ పరుగుపుచ్చుకున్నారు కథ కంచికి మనం ఇంటికి